హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం కుషాయిగూడలో ఉన్నామండి. మనకి ఇక్కడ కుషాయిగూడలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో. మీకు ఇప్పుడు ఆ ఫ్లాట్ డీటెయిల్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకసారి అపార్ట్మెంట్ చూడండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్ ఉంటాయి, మొత్తం 10 ఫ్లాట్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం పార్కింగ్ ఇచ్చారు, అలాగే సెక్యూరిటీ రూమ్ కూడా ఇచ్చారు. ఇందులో టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ చొప్పున 10 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇందులో కంప్లీట్ గా వర్క్ అయిపోయింది, అన్ని ఫ్లాట్స్ కూడా రెడీ టు మూవ్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాచ్మెన్ రూమ్, అలాగే లిఫ్ట్. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి, 6 మెంబర్ కెపాసిటీ ఉన్న లిఫ్ట్ ఇది. ఇందులో అన్ని ఫ్లాట్స్ కూడా 1080 SFT లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. అందులో ఒకటి మీకు చూపిస్తాను. మీకు చెప్పాను కదండి ఈస్ట్ వెస్ట్ అని, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి వెస్ట్, ఇది వచ్చేసి ఈస్ట్. మనం వెస్ట్ ఫ్లాట్ చూస్తున్నాం. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అని, చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది హాల్ కూడా. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూడండి, చాలా పెద్ద టీవీ కూడా వచ్చేస్తుంది. అలాగే మనకి ఫాల్సింగ్ చూడండి, చాలా బాగా చేశారు. సింపుల్గా ఉంది కానీ చాలా చూడండి, చాలా గ్రాండ్ ఉంది. హాల్లో విండో ఇచ్చింది, చాలా పెద్ద విండో ఇది. అలాగే మనకి ఇవన్నీ యూపీవీసీ విండోస్ వచ్చాయి చూడండి, నెట్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్రేమ్ చూడండి, గ్రాండెడ్ చేశారు చూడండి, చాలా బాగుంది చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది మనకి డైనింగ్ ప్లేస్, ఇక్కడ పార్టీషన్ చూడండి చాలా బాగుంది. ఇది డైనింగ్ ప్లేస్, మనకి డైనింగ్ లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు, అన్ని ఒకటే మోడల్ లో ఫాల్ సీలింగ్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోడానికి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. అన్ని విండోస్ కూడా చూడండి గ్రానైట్ తో ఫ్రేమ్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇది కిచెన్ చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ 2 సైడ్ కూడా ఫ్లాట్ ఫామ్ ఇచ్చారు చూడండి, అలాగే 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాష్ ఏరియా అండి, అలాగే మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి. మనకు అన్ని కబోర్డ్స్ చూడండి, మనకు అన్ని కబోర్డ్స్ చూసుకుని చాలా నీట్ గా కనిపిస్తుంది అండి కిచెన్ మొత్తం. ఇక్కడ చూడండి మనకు వాష్ బేసిన్ వచ్చింది, కామన్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఫాల్ సీలింగ్ అయితే సేమ్ అదే డిజైన్ చేశారు అన్ని రూమ్లలో. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి చాలా బాగా చేసుకున్నారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, మనకి అన్ని ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ యూజ్ చేశారండి చూడండి ఒకసారి, అన్ని జాక్వా ట్యాప్స్ యూజ్ చేశారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ పూజ రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి పూజ రూమ్, ఇది వచ్చేసి పూజ రూమ్ చూడండి. మనకు చిన్న ఫ్యామిలీ అయితే అందరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంది బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది, ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చేసింది. మనకి కబోర్డ్ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది, లైట్ డోర్స్ చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి వచ్చేసి బాల్కనీ, బాల్కనీ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది. మనకి బాల్కనీ నిల్చుంటే మనకి ఎదురుగా పార్క్ ఉందండి, ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, ఇదంతా పార్క్ ప్లేస్ చూడండి, చాలా పెద్ద పార్క్ ఉంది. అలాగే ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనం ఇలా స్ట్రేట్కి వెళ్తే డీమార్ట్కి వెళ్తామండి. మీరు ఇప్పటిదాకా చూసినట్టు 3 ఫ్లాట్ అండి, మీకు మాత్రం వితౌట్ కబోర్డ్ సెట్ ఇస్తారు. కబోర్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చూపించాను కదా ఇప్పటిదాకా, మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తానండి. మనకి ఫ్లాట్ వచ్చేసి మనకి 1080 SFT లో ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ సేమ్ అదే SFT లో ఉంటుందండి. UDST వచ్చేసి 13 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, ప్రైస్ వచ్చేసి 54 లాక్స్ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఎమెనిటీస్ కూడా. ఇప్పుడు నేను ఎమెనిటీస్ చెప్తానండి. వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్, అలాగే లిఫ్ట్, అలాగే మనకి ఫాల్ సీలింగ్, మనకి పవర్ బ్యాకప్ అండి. ఇప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మీకు ఏ బ్యాంక్లో అయినా 80% లోన్ వస్తుందండి, HMDA రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇక్కడ నుంచి 5 మినిట్ డిస్టెన్స్లో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. ఓక్ వాలీ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా దగ్గరలో ఉంది,
అలాగే మనం 5 మినిట్స్లో రాధికట్టి వెళ్ళొచ్చు. చక్రీం రూమ్ చౌరస్తా కూడా 5 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను, అతను కాల్ చేసి ఎనీ టైం మీకు రిప్లై ఇస్తారు. అలాగే మన ఛానల్ కొత్త వస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీస్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.